మరి టమాటాల రేట్ అయితే తగ్గిపోయింది నేను కేజీ టమాటా తెచ్చిన ఫిఫ్టీ రూపీస్ వచ్చింది నిన్న తెచ్చిన అన్నాడు నేను నిన్న సండే రోజు తెచ్చాను ఫిఫ్టీ రూపీస్ కేజీ మండే రోజు బ్లాక్లో వంకాయ టమాటా కూర పొన్నగంటి కూరను వచ్చేసి కడిగి పెట్టుకున్నాను అలాగే మీకు రాగుపిండితో పునుగలు కూడా చేసి చూపిస్తా అండి వంకాయలను ముందుగా అయితే నేను నీళ్ళల్లో వేసి కడుక్కుంటాను అండి కడుక్కున్న తర్వాతనే మళ్ళీ మంచి వేసుకొని మళ్ళీ సాల్ట్ వేసి కట్ చేసి వేసుకుంటాను కొందరు డైరెక్ట్గా కట్ చేసుకుంటారు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేస్తారు నేనైతే ఇట్లా చేసుకుంటా అండి తర్వాత చాలా రోజుల తర్వాత మనము టమాటా వాడుతున్నాం కదా సో వంకాయ కూర చేస్తున్నప్పుడు ఎప్పుడప్పుడు ఇటుదా తినాలనే ఫీలింగ్లో ఉంది ఇంకా వచ్చేసి నేను ఈ సాల్టు కూరగాయలు కడగడానికి కానీ ఎగ్స్ ఉడకబెట్టడానికి కానీ ఇంకా వంటలలో వేసే ఉప్పు అయితే వాడనండి మనకి రాషన్ షాప్లో తక్కువ రేటుకు వస్తుంది కదా ఆ సాల్ట్ కొనుక్కొని ఇలా మనం కూరగాయలు కట్టుకోవడానికి వాడుకుంటా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వంకాయ కూర అయితే అండి వంకాయ కూర చేసేటప్పుడు ఆయిల్లో ఇప్పుడు వంకాయలు వేసినాం కదా వేయగానే వెంటనే సాల్ట్ వేసి కలపండి చాలామంది తర్వాత వేస్తారు తర్వాత వేయకండి వంకాయలు వేయగానే సాల్ట్ వేయండి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే వంకాయ టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాను మనకి వంకాయ కూర అనేది తొందరగా ఉడికిపోతుంది కూర కూడా తొందరగా అవుతుంది ఫాస్ట్గా ఇంకా జాబులు చేసే వాళ్ళకి ఏ తొందరగా అయితే అది మార్నింగ్ వండేసుకోవడమే ఇంకేంది ఇక్కడ వంకాయ కూర అయిపోయింది ఇంకా వచ్చేసి ఈవినింగ్ నేను పొన్నగంటి కూరను అయితే కడిగి పెట్టుకున్నాను మళ్ళీ సాయంత్రము పొన్నగంటి కూర అయితే వండుతాను అయితే ఈరోజు ఈవినింగ్ అండి ఇది ఈ మండే రోజు ఈవినింగ్ మార్నింగ్ అయితే వంకాయ కూర వండిన ఈవినింగ్ పిల్లలు తినడానికి ఏమన్నా చేయమంటే ఇంట్లో ఇంకా ఏం పిండి లేదు రాగుల పిండి ఉండే రాగుల్ని అప్పుడు రాగుల పిండిని నాకు ఆపరేషన్ అయినప్పుడు తెచ్చుకున్నాము అది ఎక్కువ యూస్ చేయలేదు అది పొరుగు పట్టిపోయింది చక్కగా జల్లించుకొని ఇప్పుడైతే నేను ఇట్లా అంటే పునుపుల్లాగా వేసుకుంటున్నాను అండి ಚಕ್ಕಗ ಉಲ್ಲಿಗಡ್ಡಲು పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న రాగుల పిండి ఒక కప్పు వరకు వేసుకొని దాంట్లోకి సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసుకున్నాండి అండి ఇంకా మీరు కావాలంటే దీంట్లో పెరుగు కూడా వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి ఎట్లా వస్తే అని కొంచెం టెన్షన్ కూడా ఉంది కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా మైదా పిండిని కూడా వేసుకుంటున్నా మనం పురుగుల్లాగా వేస్తున్నాం కదా కొంచెం పొంగుతూ రావాలి కొంచెం క్రిస్పీగా ఉండాలంటే ఇంకా మైదా వేయాల్సిందే ఇక్కడైతే నేను వాటర్నే వాడుతున్నా మీరు పెరుగు వేసుకొని కలుపుకొని చేసుకోండి ఎప్పుడన్నా చేసుకుంటే సేమ్ బజ్జల పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది కలుపుకున్న తర్వాత అయితే ఒక పది నిమిషాలు పక్కన ఉంచేయాలండి వెంటనే వేయకూడదు మైదాపిండి కలిపినప్పుడు లేకపోతే గట్టిగా వచ్చేస్తే మనకి సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది నేను పునుగుల్లాగా అయితే వేస్తున్నాను చూడండి చక్కగా పొంగుతున్నట్టుగా ఉన్నాయి ఎట్లా వస్తాయి అని కొంచెం భయభయంగానే ఉంది సో అయితే వేయనైతే వేస్తున్నా అండి ఏదైనా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు భయం వేస్తుంది ఇప్పుడు నేను వేసిన బాగున్నాయి కాబట్టి మీరు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండితోనే అయితే ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటానండి ఎప్పుడు ఎందుకంటే ఏదైనా కావాలంటే టక్కన ఏది ఉంది ఇంట్లో చూద్దాం దీంతో చేసి వస్తాయా అనేసి నేను ఇట్లా చేస్తూ ఉంటాను అందుకనే నేను అవన్నీ వీడియోస్ పెడుతూ ఉంటాను ఎప్పుడైనా అట్లాంటి ప్రయోగం చేసినా కూడా సో ఇప్పుడైతే చూడండి మనకి పునుగుల్లో అయితే వచ్చేసినాయి మనం బజ్జీలు అనుకోవచ్చు పునుగులు అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి ఈరోజు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్